మనకు కరీంనగర్ జిల్లా నుంచి బాబాయ్ అన్న గారు కూడా మన మద్దతు కోసం వచ్చారు. కవన అన్న గారు కూడా మన విఆర్ఎల్ సమస్యలపై మాట్లాడుతున్నారు కోరుకుంటున్నాను. విఆర్ఎల్ సమ్మెలో భాగంగా प्रमोशन तुम्हारा चाल मैं कार्यशील వైసీసీ రోడ్ రోడ్ బ్లాక్ చేయకూడదు. అక్కడ ఆఫీస్ పై రూట్ లో రోడ్ బ్లాక్ చేశారు. चाल
చాలా ప్రయత్నం పెట్టుకొని చాలా రిస్క్ తీసుకొని మన వాళ్ళందరికీ వడ్డించడం జరుగుతుంది. అందరు వాయిస్లో వినాలన్న రైస్ పెట్టుకొని మన టెంట్ ఖాళీ ఉంది కాబట్టి దయచేసి మన టెంట్ కిందకి వచ్చి కొనాల్సిన కోరుకుంటున్నామన్న. విఆర్ఏ సోదరి సోదరిమణులకి ముందుగా రాష్ట్ర విఆర్ఏ జేఏసి తరఫున అందరికీ ముందుగా నమస్కారాలు. గత 32 రోజులుగా విఆర్ఏలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేల్ ఇవ్వాలని, అట్లాగే ఓరస్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని గత 32 రోజుల నుంచి విధులు బంద్ చేసి రోడ్ల మీద కూర్చొని అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకొని కారణంగానే ఈ పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ముఖ్యమంత్రి గారు 20 సెప్టెంబర్ 9వ తారీఖున నిండు అసెంబ్లీలో విఆర్ఏలంతా ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు మీరంతా తరతరాలుగా తాతల నుంచి తండ్రులు తండ్రుల నుంచి పిల్లల వరకు తరతరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి అతి తక్కువ వేతనాలతో జీవిస్తున్నారు. మీరందరూ గౌరవంగా బతకడం కోసం తలెత్తుకొని బతికేటట్టుగా ప్రభుత్వానికి ఇంకో 260 కోట్ల రూపాయలు భారమైన పే స్కేల్ ఇస్తామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు హామీనిచ్చి ప్రకటించి 2 సంవత్సరాలు అవుతుంది. అట్లాగే అంతకుముందు 2017 ఫిబ్రవరి 24వ తారీఖున మా శివరాత్రి సందర్భంగా విఆర్ఏ సంఘ నాయకులతో ప్రగతి భవన్లో సమావేశం పెట్టి విఆర్ఏలందరికీ సొంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తాం, పే స్కేల్ ఇస్తాం, అట్లాగే అర్హతలను బట్టి ఉద్యోగాలు ప్రమోషన్లు ఇస్తాం అని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఫిబ్రవరి 15వ తారీఖున మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా రెండోసారి కూడా హామీ ఇచ్చారు. హామీలు తప్ప అమలు మరిచారు. హామీలిచ్చి హామీని అమలు చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలాగే పిఆర్సీ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మిగతా ప్రజాప్రతినిధులకి, హోంగార్డులకి, అంగన్వాడీలకి, ఆశాలకి, ఐకేపీ విఓఏలకి అందరికీ కూడా పే స్కేల్ పిఆర్సీ జీవోలు ఇచ్చి అమలు చేస్తున్న ప్రభుత్వం విఆర్ఏలకు మాత్రం పిఆర్సీ జీవోలు కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు వీధుల్లోకి వచ్చి విఆర్ఏలందరూ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేని కారణంగానే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి విఆర్ఏ చేసి భావించింది. దానిలో భాగంగానే ఈరోజు రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ మహాధర్నా 48 గంటల పాటు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం ఈ వంట వార్పు కార్యక్రమం మహాధర్నాను చూసేనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఆ తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడిస్తాం, ఎక్కడికి మంత్రులు వస్తే అక్కడికి మంత్రుల్ని అడ్డుకుంటాం. మేము ఇవాళ అడిగేది గుంతెమ్మ కోరికలు కాదు, లేదు కొత్త డిమాండ్ పెట్టి మేము సమ్మె చేయట్లేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నది చేస్తానన్నది అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి దాన్నే అవి అమలు చేయండి, జీవో రూపంలో విడుదల చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. మేము అడుగుతుంది స్పష్టంగా ఒకటే, మాకు గౌరవ వేతనం వద్దు, పే స్కేల్ కావాలి, పే స్కేల్ జీవో వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ విఆర్ఏ అంతా సమ్మె చేయడం ఫలితంగా మొత్తం రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది, ప్రభుత్వ పాలన అంతా కూడా స్తంభించింది, మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు,
ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టి పోవట్లేదు. ఇలా సర్టిఫికెట్ల కోసం విద్యార్థులందరూ కూడా కులం సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, నివాసం లాంటి సర్టిఫికెట్లు ఆగిపోయినాయి. ధరణి పనులు కూడా ఆగిపోయినాయి. అట్లాగే ఇలా వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇల్లు కూలిపోతున్నాయి. కింద పేదవాళ్ళ ఇల్లు కూలిపోయిన సమాచారం అధికారులకు అందక కూడా ఇలా పేదవాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం వేషజాలకు పోకుండా పిచ్చుక మీద బ్రహ్మస్థం ఉపయోగించినట్టుగా ఇంకా తాస్కారం చేయకుండా విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించి ఈ సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.